భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సస్యశ్రీచాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి ఆదివారం సప్తమి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు స్వాతీయ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఆరు అలాగే అమృతగడి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభకాలం ఈరోజు శుభయోగం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గరంజి మధ్యాహ్నం రెండు ముప్పై ఆరు వని తెల్లవార్జిన మూడు ఇరవై ఆరు సప్తమి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం అని చెప్పారు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంది సింహ కన్యతల వృక్షికి రాశి వారికి మిశ్రమంగా ఉంది ధనసు మకర కుంభ కుంభమీనరాశి వారికి అనుకూలంగా ఉంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే పుండరీకాక్ష ఓం పుండరీకాక్ష నమః నమ అన్నారు పుండరీకము అనగా తెల్లని తామర పువ్వు అట్టి నేత్రములు కలవాడ కూడా చేత స్వామిని పుండరీకాక్షుడు అన్నారు మరి హృదయ పద్మముల ఎందు నివసించేటువంటి వాడు హృదయ పద్మముల ఎందు ధ్యానింపబడినటువంటి వాడు కూడా చేత పుండరీకాక్ష అని కూడా చెప్పారు నారాయణోపనిషత్తు ఈ విషయాన్ని చక్కగా తెలియజేసింది మనకి కనుక స్వామికి పుండరీకాక్షుడు అనేటువంటి నామం తెల్లని కలవపులు అంటే కన్నులు కలిగినటువంటి వాడు అటువంటి రూపం కలిగినటువంటి వాడు అని పుండరీకాక్ష అని స్వామివారిని వర్ణించడం జరిగింది ఆ నామం ద్వారా ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం